టీడీపీ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు డ్యామేజ్ తెచ్చిపెట్టింది? 61% అంటే ఏంటి? ఇంకో 11% తెలుగుదేశం కోల్పోయినట్టు అవట్ల. పొలిటికల్గా చూస్తేనేమో తెలుగుదేశానికి నష్టం తప్పించి అధికార పక్షానికి నష్టం. పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే అధికార పార్టీకే కలిసి వస్తుంది అంటారు, కానీ ఇప్పుడు తగ్గింది మరి. దీని సింపతి రేపొద్దున ఉన్న తిరుపతిలో సక్సెస్ అయితే అప్పుడు ఇది పనిచేసినట్టు. కానీ తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకును బయటికి పోకుండా కాపాడుకోగలిగింది అనుకోవచ్చా? తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందాల్సింది ఎక్కడ? వాళ్ళందరినీ రానిచ్చి ఏ నోటాకో వేయించుకోవాలి. పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది అంటే టీడీపీ తీసుకున్న నిర్ణయంతో సక్సెస్ అయినట్టే? మూడు ప్రభావాలు. తెలుగుదేశం ప్రభావం 7%, కోర్టు తీర్పు ప్రభావం 7%, డబ్బుల ప్రభావం 7%. డబ్బులు తీసుకొని నువ్వు ఓటేసావు, నువ్వు నన్ను వర్క్ చేయమని అడిగే హక్కు నీకు లేదని బహిరంగంగా చెప్పాడు. ఇందులో ప్రజలదే తప్పు, కానీ పార్టీలు తప్పు ఎట్ట అవుతుంది? సేమ్ టైం నువ్వు దాన్ని పెట్టుబడి పెట్టావు 2 కోట్లు, ఎంత మింగావు? 100 కోట్ల ఆస్తి మింగావు. ఈ ఎన్నికల్లో ఓవరాల్గా తెలుగుదేశం పార్టీకి లాభమా నష్టమా? ప్రజెంట్ అయితే వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని దెబ్బతీశారు, నాయకులు బలంగా ఉన్నటువంటి చోట్ల ఆగారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలే ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయని అనుకోవాలా? పార్టీ వైపు నుండి ఇది ఖర్చు పెట్టకుండా జరిగిన ఎన్నికలు అని చెప్పాలి. ఈ 23 నెలల కాలంలో టీడీపీ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడంలో వైసీపీ సక్సెస్ అయింది. దౌర్జన్యాల బేసిస్ మీదనే తప్పు సంకేతం. అలా కాకుండా డబ్బులు పంచలేక మేము మానేస్తున్నాం అని ఉంటే అది కరెక్ట్గా ఉండేది. దిగేం కాబట్టి గెలిచాం. ఒకవేళ చంద్రబాబు గారి నిర్ణయం పాటిస్తే ఇంట్లో కూర్చుని ఉండేవాళ్ళం. ఓడిపోతే ముందే దానికి ఒక కారణం చూపించుకో, మేము బహిష్కరించాం. గెలిస్తే ఏమంటుంది? మేము బహిష్కరించినా కూడా ఇన్ని ఓట్లు వచ్చామని చెప్పాలి. మునిగిపోయా నావంటున్నారు కదా, చూసారా మేము మునిగే వాళ్ళం కాదు, జనమే మమ్మల్ని కోరుకుని తేలుస్తున్నారు అని చెప్పుకోవాలన్న ఉద్దేశంతోనే ఆ బహిష్కరణ. తగ్గిన పర్సంటేజ్ టీడీపీ అనుకోవడానికి లేదా? తెలుగుదేశం పార్టీ బస్సులేం పెట్టలా, ఎందుకు తను ఎట్లాగూ వద్దనుకుంది కాబట్టి. ఎలాగూ వాళ్ళు లేనప్పుడు మనకి పోయేదే ఉంది, వైసీపీ వాళ్ళు వీళ్ళు పెట్టలా కాబట్టి అక్కడ వాళ్ళు ఎవరు వాళ్ళంతటా వాళ్ళు రాలా.